తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆకస్మికంగా మృతి చెందిన ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా పెనుమూరులో జరిగింది. రత్నం నాయుడు అనే రైతు తన పొలం ఆక్రమించుకున్నారని స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులో గత 2 రోజులుగా నిరసన కార్యక్రమం చేపట్టారని ఇంతలోనే ఈ సంఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు తెలిపారు. మృతి చెందిన రైతుకి రెవెన్యూ డిపార్ట్మెంట్ బాధ్యత వహించి తక్షణమే న్యాయం చేయాలని చిత్తూరు జిల్లా ఒడ్డేర సంఘం అధ్యక్షులు ఒడ్డేర కార్పొరేషన్ డైరెక్టర్ మురుగయ్య గారు ప్రభుత్వాన్ని కోరారు. నా పేరు దురక అమర్నాథ్. నేను ఈ జిల్లా ఒడ్డెర సంఘ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు మా ఒడ్డెర జాతికి సంబంధించిన ఒక వ్యక్తి నా జాతికి సంబంధించిన ఒక ఒడ్డెర బిడ్డ ఏదో కాస్త పూస్తూ అందరికి డీకేటి భూములు ఉంటాయి, ఈ ఉన్నత వర్గాలకు లేవా డీకేటి భూములు, రకరకాల వ్యక్తులకు లేవా డీకేటి భూములు, నా వ్యక్తి మా ఒడ్డెర సంఘానికి సంబంధించిన ఒక వ్యక్తికి భూములు ఉండడం తప్ప దాన్ని రెవెన్యూ భూమి అని, ఒకసారి ప్రభుత్వ భూమి అని, ఒకసారి ఫారెస్ట్ భూమి అని అనేక రకాలుగా అధికారులు కావచ్చు, కొన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఈ విధంగా హింసించడం 47 సంవత్సరాలుగా రాష్ట్ర జిల్లా కోర్టుకు కానీ హైకోర్టుకు కానీ అనేక కోర్టులకి తిరుగుతూ గౌరవ న్యాయస్థానాల్లో న్యాయం పొందినా కానీ స్థానికంగా ఉన్న అధికారుల దగ్గర కానీ స్థానికంగా ఉన్న ఉన్నత వర్గాల దగ్గర న్యాయం పొందలేకపోతున్నట్టు ఈ కాలంలో కూడా 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన సందర్భంలో కూడా ఇంకా మా లాంటి వాళ్ళు అణగదొక్కుతున్నారు. వాళ్ళకి వృద్ధుడి మృతికి గవర్నమెంట్ ఆఫీసర్లే కారణమని ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడించారు. ఈ విషయం తెలిసి జాయింట్ కలెక్టర్ మరియు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ ఆఫీసు చేరుకొని మృతి చెందిన రైతు కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.